చాలా బాగున్నా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఏంటి విశేషాలు మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఈ రోజు మాన్వి ఏంటో వచ్చింది అనుకుంటున్నారు కదా సో నేను ఈ రోజు మంచి బాడీ క్లెన్సర్ ఇది పెళ్లి చేసుకోబోయే వారికి చాలా ముఖ్యమైనది అన్నమాట కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ బాడీ గురించి చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు సో అండ్ పెళ్ళి టైంలో షాపింగ్స్ వల్ల అని జ్యువెలరీ తీసుకోవాలని చాలా బయట తిరగడం వల్ల బాడీ మొత్తం ట్యాన్ అయిపోతుంది అనమాట చాలా ఫీల్ అవుతుంటారు సో ఆ ట్యాన్ పోయేలా బాడీ క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ మనం బాడీ క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈరోజు చూపించబోతున్నా బాడీ క్లెన్సింగ్ అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట ప్రతి ఒక్కరూ డైలీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు బాడీ క్లెన్సింగ్ సోపర్ను ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది మనం డైలీ చేయలేం కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేయనా చూడండి 1 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ షుగర్ 1/2 కప్పు పాలు వీటిలోకి 10 డ్రాప్స్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఫస్ట్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నా ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా నేను ముందుగా చెప్పిన క్వాంటిటీ బట్టే వేసుకోండి 1 టేబుల్ స్పూన్ పసుపు అని చెప్పినా కదా సో ఇప్పుడు శనగపిండి యాడ్ చేస్తున్నా సో ఇది మన బాడీ మొత్తము స్ప్రెడ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట అంటే బాడీ మొత్తానికి సరిపోవాలి ఇది షుగర్ ఎందుకంటే స్క్రబ్ చేసుకోవడానికి అన్నమాట మంచిగా బాడీ మొత్తం స్క్రబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది షుగర్ సో ఇది 1 టేబుల్ స్పూన్ మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ వీటిని మంచిగా కలుపుకుందాం మిక్స్ చేసుకుందాము సో ఇది మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి పాలు యాడ్ చేసుకున్నాము కొద్దిగా కలుపుకుందాము ఉండం లేకుండా సో 1/2 కప్పు పాలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే స్కిన్ వైట్నింగ్కి యూజ్ అవుతుంది 1/2 కప్పు పాలు తీసుకొని సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోండి సో 1/2 కప్పు పాలు తీసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ అయ్యలేదా వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లో కావాలంటే 1/2 పీస్ లెమన్ జ్యూస్ అండ్ హనీ కూడా కలుపుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటాయి ఇవైతే బేసిక్ అవన్నీ లేవు అనుకుంటే మాత్రం శనగపిండి గోధుమ పిండి పసుపు పాలు స్క్రబ్బింగ్ కోసము షుగర్ సో దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి ఈ ఆయిల్ అనేది బాడీకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అన్నమాట బాడీ క్లెన్సింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది సో దీన్ని స్నానం చేసేటప్పుడు బాగా బాడీ మీద స్కిన్ పైన బాగా స్క్రబ్ చేస్తూ మసాజ్ చేస్తే స్కిన్ వైట్ అవుతుంది అండ్ ట్యాన్ పోతుంది ఇలా వచ్చింది అన్నమాట దీన్ని మంచిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి సో మంచిగా మిక్స్ అయిన తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు బాడీని బాగా స్క్రబ్ చేస్తూ అప్లై చేయండి బాడీ మంచి క్లెన్సింగ్ అవుతుంది కొత్తగా పెళ్లి కాబోయే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ సో మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది అప్లై ఎట్లా చేసుకోవాలో చూపిస్తా సో బాడీ మీద ఇట్లా కొంచెం వేసుకొని కొద్దిగా దీన్ని ఇట్లా బాడీని మంచిగా బాగా ఇట్లా మసాజ్ చేయండి స్నానం చేసేటప్పుడు
సో షుగర్ మీరు ఇది అప్లై చేసుకునే ముందే వేయండి, ఎందుకంటే కరిగిపోతుంది షుగర్. మీరు అప్లై చేసుకునే ముందే వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం అట్లనే షుగర్ కరగకుండా ఉండడం వల్ల ఇట్లా స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా బాగా మసాజ్ చేసుకొని బాడీ మొత్తం ఇట్లనే అప్లై చేసుకోండి. దీన్ని ఇట్లా అప్లై చేసిన తర్వాత దీన్ని వాష్ చేసుకోండి బాడీ మొత్తం, ఇంక్లూడింగ్ ఈ ఫేస్ కి కూడా వాడచ్చు, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో దీన్ని వాష్ చేసేసుకోండి, అయిపోతుంది. మీకు ఓపిక ఉంటే ఇది డైలీ కూడా అప్లై చేయొచ్చు. డైలీ అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నార్మల్ గానైతే మినిమం వీక్లీ ట్వైస్ అండ్ థ్రైస్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడంటే మనకి చాలా ఇవి కాస్మెటిక్స్ అవి ఇవి అని కెమికల్స్ కలిపి ప్రిజర్వేటివ్స్ కలిపి ఏమేమో తయారు చేసి ఇస్తున్నారు. సో ఇది న్యాచురల్ గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఎంత సింపుల్ గా చూసిరా ఇంతే. దీంట్లో మీరు కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నా, హనీ యాడ్ చేసుకున్నా, అంటే తేనె యాడ్ చేసుకున్నా కూడా ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.